ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రాహుల్ గుల్వే ఇంటర్నేషనల్ ఫిజియో మాన్యువల్ థెరపిస్ట్ ఉన్నారు. గారితో మాట్లాడి ఫిజియోథెరపీ గురించి అలాగే వచ్చే పెయిన్స్ గురించి మనం మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. మెకానికల్ పెయిన్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది అసలు? సో మెకానికల్ పెయిన్స్ అంటే ఇప్పుడు ఈ మధ్య మన లైఫ్ స్టైల్ని చూసుకుంటే చాలా మందికి స్ట్రక్చర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయండి. ఇప్పుడు స్ట్రక్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే నెక్ పెయిన్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, షోల్డర్ పెయిన్, నీ జాయింట్ పెయిన్స్, ఇవి ఎందుకు వస్తాయి అంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ స్ట్రక్చర్లో మార్పులు వస్తూ ఉంటాయి. దాంతోపాటు ఏదైతే మన లైఫ్ స్టైల్ ఉందో, మన కంటిన్యూ సిట్టింగ్ కానివ్వండి, లేదంటే కంటిన్యూ ట్రావెల్ కానివ్వండి, లేదంటే అవర్స్ టుగెదర్ నిలబడి వర్కౌట్ చేయడం కానీ, దీనివల్ల మనం ఒక స్ట్రక్చర్ని ఎక్సెసివ్గా దాని మోతాదు కంటే మించి యూజ్ చేయడం వల్ల ఆ స్ట్రక్చర్లో అనేది మార్పులు వస్తూ ఉంటాయి. ఆ స్ట్రక్చర్లో వచ్చిన మార్పుల వల్ల మనకి ఆ జాయింట్లో ఆ మజిల్లో డిస్కంఫర్ట్ లెవెల్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల అక్కడ స్వెల్లింగ్ కానీ లేదంటే పెయిన్ రావడం, రెస్ట్రిక్షన్ ఆఫ్ ద మూమెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం మెకానికల్ పెయిన్స్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు ఇవి కాకుండా కొంతమందికి ఆర్థరైటిస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, వాటి వల్ల వచ్చే పెయిన్, దాన్ని మనం పెథలాజికల్ పెయిన్స్ ప్లస్ ఈ స్ట్రక్చరల్ ఇష్యూస్ వల్ల వచ్చే పెయిన్స్ని మెకానికల్ పెయిన్స్ అని అంటూ ఉంటాం. ఓకే. అండ్ మన దగ్గరికి ఎక్కువ ఎలాంటి పెయిన్తో బాధపడుతున్న పేషెంట్స్ వస్తుంటారు, వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంటారు? అంటే వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా, దీని గురించి ఏం చెప్తారు సార్? సో మన దగ్గర వచ్చే కేసెస్ ప్యూర్గా ఫిజియోథెరపీలో మనం చేసే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మాన్యువల్ థెరపీ బేస్డ్ అప్రోచ్ అండి. మెయిన్గా ఒక స్ట్రక్చర్ని ఫెసిలిటేట్ చేయడం, దాని రేంజ్ ఆఫ్ మూమెంట్ని పెంచడము, దీని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే కేసెస్ ప్యూర్గా ఏదైతే స్ట్రక్చర్స్లో వచ్చిన మార్పు వల్ల వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుందో అలాంటి కేసెస్నే తీసుకుంటాం మనం. పెథలాజికల్ కేసెస్ అయితే పెథలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు ఉండే నొప్పులు అయితే వాళ్ళని మనం రూమటాలజిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తూ ఉంటాము. అండ్ మనం చేసే ట్రీట్మెంట్ దాదాపు ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్ అప్రోచెస్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటాం మనము. ప్రతి కేస్కి కస్టమైజ్డ్గా ఉంటుందండి ట్రీట్మెంట్, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ ఏరియాని బట్టి. ప్రతిరోజు కేస్ని మనం రీఅసెస్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాము. కాబట్టి మన దగ్గరకు వచ్చే కేసెస్కి, మెజారిటీ ఆఫ్ ద కేసెస్కి చాలా సిగ్నిఫికెంట్ రిజల్ట్ వస్తూ ఉందండి. ఓకే. అంటే చాలామంది కూడా ఫిజియోథెరపిస్ట్లు ఉన్నారు, వై ఓన్లీ దిస్ అని అనడానికి మీరేం చెప్తారు అసలు? ఎందుకు అంటే వెన్ వీ హ్యావ్ ప్యాషన్ అబౌట్ ప్రొఫెషన్, మనము ఒక కేస్ని ఇన్ అయినప్పుడు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మనము ఆ కేస్ మీద వర్కౌట్ చేస్తున్నప్పుడు కొన్ని కేసెస్ మనకి సిగ్నిఫికెంట్ చేంజ్ వస్తుంది, కొన్ని కేసెస్ అంత సిగ్నిఫికెంట్ చేంజ్ రాదు. సో అలాంటి టైంలోనే మనము ఎందుకు కేస్ రెస్పాండ్ అవ్వట్లేదు అని నా ఇనీషియల్ ప్రాక్టీస్లో ఉండేదండి ఎక్కువగా. సో ఇంకా ఏమన్నా బెస్ట్ చేయగలమా, ఇంకా ఏమన్నా బెస్ట్ చేయగలమా అన్న థాట్ నుంచే మనము అప్డేట్ అవుకుంటూ వెళ్ళాము. దీంట్లో ఆ అప్డేట్స్ అవ్వడం వల్ల ఇప్పుడు ప్రపంచం మొత్తంలో దాదాపు ఇలాంటి స్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే పెయిన్స్ని తగ్గించడానికి ఏ ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి అని సెర్చ్ చేసి ఆ కోర్సెస్ని నేర్చుకొని వాటిని ఎవరికి ఎంత మోతాదులో ఎలా ఇవ్వాలి అనేది మనము ఇస్తూ ఉన్నప్పుడు ఆ కేసెస్ అనేవి మ్యాక్సిమం మన దగ్గరకు వచ్చినప్పుడు రెస్పాండ్ అవుతా వస్తూ ఉన్నాయండి. దానివల్ల మన దగ్గరకు వచ్చే కేసెస్ మ్యాక్సిమం పర్సంటేజ్ రికవరీ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి పేషెంట్స్ చాలా దూర ప్రాంతాల నుంచి రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దాదాపు ఏపీ తెలంగాణనే కాదు, సౌత్ ఇండియా మ్యాక్సిమం నుంచి మన దగ్గర కేసెస్ వస్తూ ఉన్నాయండి. అలాగే డాక్టర్ గారు, ఈ మెడ నొప్పి అండ్ బ్యాక్ పెయిన్ చిన్నపిల్లల నుంచి కూడా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో, ఎందుకన్నా మెయిన్ రీజన్ ఏంటి అసలు ఆ నొప్పులకి? సో చిన్నపిల్లలు అంటే ఇప్పుడు మెయిన్గా రీజన్ ఒక స్ట్రక్చర్లో ప్రాబ్లం రావడానికి రీజన్ అది పెథలాజికల్ కానివ్వండి, స్ట్రక్చరల్ అంటే కంజనిటల్ అబ్నార్మాలిటీస్ కానివ్వండి, అంటే పుట్టుకతో వచ్చిన
ప్రాబ్లమ్స్ ప్లస్ ఈ ప్యాథలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ సిఆర్పి లెవెల్స్ ఎక్కువడం, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువడము, రుమాటిక్ ఆర్థరైటిస్ ఉండడము, వీటన్నిటిని వదిలిపెట్టేసి మనము ఓన్లీ మెకానికల్ ప్రాబ్లమ్స్ని కనుక చూస్తే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేది మెయిన్గా ఫ్యూ రీజన్స్. మా ప్రాక్టీస్లో మేము గమనించింది ఏంటంటే, ఒకటి ఒక స్ట్రక్చర్ని ఎక్సెసివ్గా యూజ్ చేసేయడం రాంగ్ డైరెక్షన్లో, అది కూడా ఓకే. సెకండ్, ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ పెరిగే కొద్దీ స్ట్రక్చర్లో మార్పులు వస్తూ ఉంటాయి. కానీ మీరు అన్న క్వశ్చన్కి, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఎందుకు వస్తుందా అంటే, ఇప్పుడు పిల్లలు మొబైల్స్ తీసుకొని ఇలా బ్యాక్ పొజిషన్లో ఇలా పెట్టేసి అవర్స్ టుగెదర్ చూస్తూ ఉంటారు మొబైల్స్. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఈ సర్వికల్ రీజన్ ఏదైతే ఉంటుందో ఈ సర్వికల్ రీజన్లో ఎక్కువ స్ట్రెయిన్ పడుతూ ఉంటుంది. స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, లిగమెంట్స్ అంటాము లేదంటే డిస్క్ అంటాము మజిల్స్ అంటాము, ఎక్సెసివ్గా ఆ స్ట్రక్చర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల అక్కడ మార్పులు రావడం మొదలవుతాయి. ఓకే, ఆ మార్పుల వల్లనే ఈ పెయిన్ కానివ్వండి లేదంటే స్టిఫ్నెస్ కానివ్వండి, రెస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్ కానివ్వండి, ఇవన్నీ లోపల జరిగే మార్పులకి లక్షణాలు బయట కనిపించేవి. సో మనం వాటిని కనుక్కొని ఏదైతే స్ట్రక్చర్లో వచ్చే మార్పు దాని మీద మనము ఎప్పుడైతే వర్కౌట్ చేయడం మొదలు పెడతామో పెయిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. పిల్లల్లో రావడానికి మెయిన్ రీజన్ మనం చూస్తే పిల్లలు కానివ్వండి లేదంటే పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా వాళ్ళ స్ట్రక్చర్స్ని బ్యాడ్ పొజిషన్లో ఎక్కువగా యూజ్ చేసేస్తే డెఫినెట్గా స్ట్రక్చర్లో చాలా ఎర్లీగా మార్పులు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు నేచర్ ఆఫ్ జాబ్ అంటాం, మేము పెద్దవాళ్ళలో చూసుకుంటే లాంగ్ డ్రైవింగ్, అవర్స్ టుగెదర్ వాళ్ళు కూడా సిస్టమ్స్ ముందు కూర్చోవడము లేదంటే పోలీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అవర్స్ టుగెదర్ నిలబడి ఉంటారు, టైలర్స్ ఉన్నారు అవర్స్ టుగెదర్ కూర్చొని ఉంటారు, ఇప్పుడు కిచెన్లో చూసుకుంటే మన లేడీస్ గంటల తరబడి కిచెన్లో నిలబడి వంట చేస్తూ ఉంటారు, వాళ్ళు ఆ వంట మొత్తం అయ్యేదాకా కూర్చోరు, కంప్లీట్ అయితేనే కానీ రారు, 3 hours 4 hours. సో వాళ్ళలో మోకాళ్ళ నొప్పులు, అందుకే ఫీమేల్స్లో మోకాళ్ళ నొప్పులు ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాం, మోకాలు చెప్పలు అరిగిపోయినాయి అంటాము. సో ఇది అయితే. ఇంకోటి థర్డ్ పాయింట్ ఏంటంటే, ఏదైనా యాక్సిడెంటల్ స్ట్రెయిన్స్ ఇంజురీస్, ఏదైనా రాంగ్ డైరెక్షన్లో ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసేసాము లేదంటే ట్విస్టింగ్ మూమెంట్ జరిగింది, పడడం జరిగింది, సో అలాంటప్పుడు కూడా ఇంజురీస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి 4-5 కామన్ రీజన్స్ ఉన్నాయండి చాలా స్ట్రక్చర్లో మార్పులు రావడానికి. కామన్ పీపుల్కి మెడ నొప్పి వచ్చినా లేకపోతే వెన్ను నొప్పి వచ్చినా కూడా ఫ్యామిలీ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవుతూ ఉంటారు. అలా కాకుండా అసలు కంప్లీట్గా పెయిన్ రిలీఫ్ అవ్వడానికి ఎలాంటి డాక్టర్ని సంప్రదిస్తే బెస్ట్ అంటారు? ఇప్పుడు స్టార్టింగ్లో ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్గా మనకి ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాము ఫిజిషియన్ని కానీ లేదంటే ఆర్ఎంపిన్స్ని కానివ్వండి లేదంటే ఆర్థోపెడిక్ డాక్టర్ని కానీ న్యూరో ఫిజిషియన్స్ని కానీ కలుస్తూ ఉంటారు. సో నార్మల్గా ఏదైనా ఇంజురీస్ అయినప్పుడు, స్ట్రెయిన్ అయినప్పుడు, పెయిన్ వచ్చినప్పుడు బాడీ ఇట్ సెల్ఫ్ హీల్ చేసేస్తుంది. ఓకే, 2-3 డేస్లో మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు చూడండి, 2-3 డేస్లో అదే నయం అయిపోతుంది ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ బాడీస్ కంట్రోలబుల్ ఫేస్. ఓకే, అది చేయగలిగితే అక్కడే ఇది అయిపోతుంది. సో వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఏదైతే తగిలినప్పుడు లేదంటే ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు ఆ పెయిన్ వస్తుంది కదా, ఆ పెయిన్ భరించడానికి ఏదైనా పెయిన్ కిల్లర్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ 2-3 రోజులు, 1 వారం 10 రోజులు ఆ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల ఆ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ మన బ్రెయిన్కి తెలియకుండా పెయిన్ కిల్లర్స్ మేనేజ్ చేస్తాయి. సో అలాంటప్పుడు బాడీ తనకు లోపల లోపల హీల్ చేసుకుంటూ వచ్చేస్తుంది. సో పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన బ్రెయిన్కి నొప్పి తెలియదు. సో వాళ్ళు ఏంటంటే దాని మీద ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఓపెన్ ఇంజురీస్ అవి అయినప్పుడు డెఫినెట్గా అవి ఇన్ఫెక్షన్ అవి అవ్వకుండా యాంటీబయాటిక్స్ అవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ లోపల స్ప్రెయిన్స్ కానీ లేదంటే లోపల స్ట్రక్చర్ మెకానికల్ పెయిన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా వీళ్ళని డాక్టర్స్ని కలిసినప్పుడు స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇంజురీ అయితే బాడీ హీల్ చేసేసుకుంటుంది, లేదు అది అప్పటి వరకు తగ్గి మళ్ళీ కొన్ని రోజులకు అది రిపీట్ అవుతుంది అంటే మాత్రం మనం దాని మీద ప్రాపర్గా ట్రీట్మెంట్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నొప్పులు వచ్చినప్పుడు ఫిజియోథెరపీ తీసుకుంటే ఎన్ని విజిట్స్లో అది కంప్లీట్గా క్యూర్ అవుతుంది అంటారు? ట్రీట్మెంట్ అవుట్కమ్ అనేది ఎప్పుడూ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు దాంట్లో మనకి ఆ పెయిన్ ఎందుకు వస్తుంది, ఏ ఏరియా నుంచి వస్తుంది, అది మస్కులర్ పెయినా లేదంటే వర్టిబ్రా రిలేటెడ్ పెయినా లేదంటే జాయింట్ రిలేటెడ్ పెయినా, నర్వ్ ఇన్వాల్వ్ అయి ఉందా లేదు అంటే జస్ట్ మనకి లోపల ఇంకా వేరే హిడెన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయా, ఇన్ఫెక్షన్ కానివ్వండి లేదంటే లోపల ట్యూమర్స్ ఉంటాయి కొంతమందికి స్పైన్లో లేదంటే కొంతమందికి టీబీ ఉంటుంది స్పైన్లో,
సో ఇవి కొంచెం డిఫరెంట్ డొమైన్స్. సో ఇన్ఫెక్షన్ అవి టీబీ అవి ఉన్నప్పుడు జ్వరం రావడము, ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వడము అలా జరుగుతూ ఉంటుంది. సో ఇవి ఎక్సెప్షనల్ అన్నమాట. సో ఇవి కాకుండా మెయిన్గా మనం చూస్తే ఈ మెకానికల్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళలో కనుక చూస్తే ఆ ఏరియాస్ అనుకున్నాం కదా ఫస్ట్, ఏ ఏరియా నుంచి ప్రాబ్లం వస్తుంది దాంతోపాటు ఎంత సివియర్ డ్యామేజ్ అయి ఉంది దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అవుట్కమ్. ఓకే, సో దాంతోపాటు ఏంటంటే ఏజ్ ఆఫ్ ద పేషెంట్ ప్లస్ వాళ్ళు ఎంత యాక్యురేట్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు మనం చెప్పిన ఎక్సర్సైజెస్, దాంతోపాటు ఇంకోటి ఏంటంటే వాళ్ళ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ. కొంతమందికి ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు 3 రోజులు తగ్గితే కొంతమందికి వారం 10 రోజులు కూడా పడుతుంది మనం సేమ్ మెడికేషన్స్ ఇచ్చిన. ఎందుకు అంటే బాడీ రెస్పాన్స్. సో ఇలా చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయండి రికవరీ రావడానికి. కానీ ఏదైతే కేసు మనము తీసుకొని దాన్ని ప్రాపర్గా ఫిజికల్ అసెస్మెంట్స్ చేసి ఎగ్జామినేషన్స్ చేసి వాళ్ళ హిస్టరీ మొత్తం తీసుకొని దాంతోపాటు ఏదైతే మనకి MRIs కానివ్వండి లేదంటే ఎక్స్రేస్ కానివ్వండి వీటిని చూసి మనము ఓకే ఈ పేషెంట్కి ఇన్ని విజిట్స్ అవసరం అవ్వచ్చు ఒక 7 విజిట్లు 14 విజిట్లు 20 విజిట్లు అనుకున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అయితే దాంట్లో క్లియర్ అయిపోతాయి. కొంతమంది 3 విజిట్స్ కూడా ఇస్తాం, కొంతమందికి 1 విజిట్ తీసుకుని కూడా చాలా బాగుంది అని అనేవాళ్ళు ఉంటారు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ పేషెంట్ టు పేషెంట్. ఇన్ని రోజుల్లో ఈ వీళ్ళకి అందరికీ తగ్గించచ్చు అనేది ఎక్కడ లేదు. ఓకే, అండ్ వన్స్ థెరపీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మెకానికల్ పెయిన్స్ అనేవి తిరిగి రాకుండా ఉండాలి అంటే ఫర్దర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? సో మెయిన్గా ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే మనము చేసేది ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ కనుక మనం ప్రాపర్గా చేస్తూ ఉంటే స్ట్రక్చర్ అనేది స్ట్రాంగ్ ఎనఫ్ తయారవుతూ ఉంటుంది, ప్లస్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, స్ట్రెంగ్త్గా ఉంటుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి రిపీట్ అవ్వకుండా ఉండవు. ఇంకొకటి ఏంటంటే మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా మార్నింగ్ ఒక 40 మినిట్స్ చేయొచ్చు, ఈవినింగ్ ఒక 40 మినిట్స్ చేయొచ్చు. ఓకే, మనం ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ అయితే కాదు కదా. సో అలాంటప్పుడు మనం ఎక్సర్సైజ్ కొంతమంది అయితే 40 మినిట్సే చేస్తారు మార్నింగ్, 40 మినిట్స్, 50 మినిట్స్ డిపెండింగ్ అప్ ఆన్ వాళ్ళ బాడీ టాలరెన్స్. కొంతమంది 30 మినిట్స్ కూడా చేయొచ్చు, కొంతమంది 10 మినిట్స్, 15 మినిట్స్ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే స్ట్రక్చర్ అనేది హెల్తీగా స్ట్రాంగ్ ఉంటుంది. సో దానివల్ల ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. కానీ మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఏజ్ పెరుగుతూనే ఉంటుంది, ఏజ్ పెరిగే కొద్ది స్ట్రక్చర్లో మార్పులు వస్తూనే ఉంటాయి. సో మనము ఆ మార్పులు అయితే ఆపలేము, దాని స్పీడ్ని కొంచెం తగ్గించవచ్చు, స్ట్రక్చర్ని హెల్తీగా మెయింటైన్ చేయొచ్చు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొంతమందికి రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు కొన్నిసార్లు ఒక వర్క్లో బిజీగా ఉండి ఎక్కువగా, ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళు ట్రావెల్ చేస్తారు, డ్రైవింగ్ అలవాటు ఉంటుంది, కిలోమీటర్ 1000 కిలోమీటర్స్, 1500 కిలోమీటర్స్, మళ్ళీ పెయిన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక స్ట్రక్చర్ని కనుక మనం ఎక్సెసివ్గా స్ట్రెయిన్ చేస్తే డెఫినెట్గా పెయిన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మనం కనుక ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఒకవేళ మనం స్ట్రెయిన్ చేసినా కానీ ఒక 1-2 డేస్లో సెటిల్ అవున్న అవకాశం కూడా ఉంటుంది మళ్ళీ. సో ముందులాగా మరీ అంత సివియర్గా కాకుండా సెటిల్ డౌన్ అయిపోతుంది బాడీ, మళ్ళీ సెటిల్ డౌన్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో అట్లా అయిపోతుంది 1-2 డేస్లో. అవ్వలేనప్పుడు మనం అప్పుడు మళ్ళీ అవసరాన్ని బట్టి 1-2 విజిట్స్ నీడ్ బేస్డ్గా వెళ్ళిపోతాం అంతే. అండ్ ఫైనల్గా డాక్టర్ గారు, సయాటికా అంటే ఏంటి అసలు, అంటే అది మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? సయాటికా అనేది ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయిందండి. సయాటికా అనేది అదొక నర్వ్, ఇక్కడి నుంచి ఇదే నర్వ్, ఈ వచ్చే నర్వ్నే సయాటికా అంటాం మనం. సయాటిక్ నర్వ్ ఆ నడుము దగ్గర నుంచి బయటకు వస్తూ ఉంటుంది. మెయిన్గా మనకి L4 L5 కనుక చూసుకుంటే స్పైన్లో ఇది సెంటర్ పాయింట్ అంటాం అనమాట, L4 L5 వర్టిబ్రా. ఓకే, సో అక్కడ ఏంటంటే వెయిట్ మనకి ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటుంది డిస్క్ మీద. ఎవరైతే ఇప్పుడు బెండ్ అయి కూర్చొని పని చేస్తూ ఉంటారో అలాంటప్పుడు సెంటర్ పాయింట్ అంటే వెయిట్ రెస్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ పడుతుంది. ఇక్కడ నుంచి బయటికి వచ్చేదే నర్వ్ సయాటిక్ నర్వ్. ఓకే, సో దానివల్ల లోపల ఈ డిస్క్ బల్జెస్ కూడా కామన్గా అక్కడే మనం చూస్తూ ఉంటాం, L4 L5 L5S1. సో అక్కడి నుంచి వచ్చే నర్వ్ కంప్రెషన్ అవ్వడం వల్ల ఇక్కడ ఈ నర్వ్ ఇలా వస్తుంది కదా కిందకి. సో ఈ నర్వ్ కొంతమందికి నమ్నెస్ ఉంటుంది, కొంతమందికి టింగ్లింగ్ సెన్సేషన్, బర్నింగ్ సెన్సేషన్, కొంతమందికి మూమెంట్ లాస్ అవ్వడము అలా జరుగుతూ ఉంటుంది. దాన్నే మనం సయాటికా అని కామన్ టెర్మినాలజీలో అంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. పెయిన్ గురించి, అది ఎలా రిలీవ్ చేసుకోవడానికి గురించి చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.